హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్, వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ కూల్చివేత పైన సమంత గారు స్పందించారని ఒక ట్వీట్ కూడా చేశారని చెప్పేసి వార్త వస్తుంది సార్. అయితే ఆ ట్వీట్లో ఈ ఎన్కన్వెన్షన్ ఒకటే కాదు, ఇంకా చాలా ఘోరాలు ఉన్నాయన్నట్టుగా అతను చెప్పినట్టుగా అయితే వార్త అయితే ప్రచారంలో ఉంది సార్. మరి ఆమె ట్వీట్ ఏ విధంగా చేసింది, అందులో ఏముంది సార్? మామూలుగా సమంత ఏం చేసినా దాన్ని ఎవరికి తగినట్టుగా వాళ్ళు వ్యాఖ్యానించుకోవడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా సమంత ఎన్కన్వెన్షన్ డిమాలిషన్ మీద కానీ, నాగార్జున ప్రజెంట్ పొజిషన్ మీద కానీ ఏ రకమైన అఫిషియల్గా ట్వీట్ అయితే చేయలేదు. ఒక ఫేక్ ట్వీట్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే సమంత ఎన్కన్వెన్షన్ కూల్చడం కరెక్టే, ఇంకా చాలా ఘోరాలు ఉన్నాయి అన్నట్టుగా ఆమె ట్వీట్ చేసినట్టుగా ఒకటి చెప్తున్నారు. కానీ సమంత, నాకు తెలిసినంతవరకు సమంత ట్వీట్ దాని మీద చేయలేదు. ఆమె ట్వీట్ చేసింది ఏంటంటే కేరళలో జస్టిస్ హేమా కమిటీ మీద ఆమె ట్వీట్ చేసింది. ఇక్కడ టాలీవుడ్లో కూడా అలాంటి సిచ్యువేషనే ఉంది. టాలీవుడ్లో కూడా కమిటీ రిపోర్టు బయటికి రావాలి, ఇక్కడ కూడా కాస్టింగ్ కోచ్ ఇట్లాంటి విషయాల మీద మాట్లాడాలి అనేది ఆమె మాట్లాడింది. అదే అందులో తప్పేమీ లేదు. కాకపోతే ఇక్కడ ఉండే టాలీవుడ్లో ఉండే వాళ్ళకి అది కోపాన్ని తెప్పించుంటుంది. అంటే కేరళలో జరిగితే నీకేం సంబంధం, నువ్వేమన్నా ఇక్కడ తెలుగమ్మాయివా, నువ్వు అన్ని భాషల్లో సినిమాలు చేస్తావు, మరి ఏ హిందీలో డిమాండ్ చేయకుండా, తమిళ్లో డిమాండ్ చేయకుండా తెలుగులో మాత్రం ఎందుకు డిమాండ్ చేస్తున్నావు అన్న కోపం వీళ్ళకి ఉండే అవకాశం ఉంది. సో అందువల్ల వీళ్ళు దాన్ని ట్విస్ట్ చేసి నాగార్జున ఎన్కన్వెన్షన్కి లింక్ పెట్టేసి చేస్తున్నారు. నిజానికి మామూలుగా చూసుకున్నప్పుడు ఆమె తెలుగు ఇండస్ట్రీ గురించి అడగకూడదని ఏమి లేదు కదా. ఆమె హిందీది అడగలేదు కాబట్టి ఇక్కడ అడగకూడదని ఏముంది. ఇక్కడ అడగడాన్ని ఆహ్వానిస్తూ హిందీది కూడా అడగనొచ్చు, కానీ నువ్వు ఇక్కడ అడగడానికంటే ఎందుకు అడగకూడదు? ఆమె కూడా తెలుగు ఇండస్ట్రీలో పార్ట్ అండ్ పార్సల్ కదా, కాబట్టి అడగచ్చు, తప్పేం లేదు. ఇంతకీ ఆమె అనింది ఏంటంటే మలయాళంలో, మలయాళ ఇండస్ట్రీలో ఇది జరిగినప్పుడు, అంటే గతంలో దిలీప్ భావన ఇష్యూ జరగడం, అతను అరెస్ట్ అవ్వడం, తర్వాత ముఖేష్ అనే ఒక యాక్టర్ కమ్ ఎమ్మెల్యే, తర్వాత ఇట్లా కొంతమంది రేవతి సంపత్తు, మిను మునీర్ అని ఇంకొక అమ్మాయి, సో ఇలాగా చాలామంది ఇష్యూలు వచ్చిన తర్వాత అక్కడ జస్టిస్ హేమా కమిటీని ప్రభుత్వం వేసింది. వేసినా కూడా 2 ఏళ్ళ పాటు హేమా కమిటీ రిపోర్టుని ప్రభుత్వం బయటపెట్టలేదు. ఇప్పుడు ఎవరో రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద దాన్ని బయటపెట్టాలని కోరినాకి ఇప్పుడు బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత దాంట్లో ఇవన్నీ కూడా వేధింపులు, ఇవన్నీ కూడా అక్కడ నిజమే జరిగిందనేది హేమా జస్టిస్ హేమా కమిటీ రిపోర్టు బయటపెట్టింది. అందువల్ల అమ్మ అని అక్కడ ఆర్టిస్టుల అసోసియేషన్లో ఉండి మోహన్ లాల్ బయటకు వచ్చాడు. చాలామంది ఇప్పుడు అక్కడ ఏంటంటే ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అనేది చాలామందితో కూడిన ఏర్పడింది. దాని గురించి కూడా సమంత చెప్పింది, ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ నా ఫ్రెండ్స్ ఉన్నారు దాంట్లో, వాళ్ళ కృషి వల్లే ఇది జరిగింది. అలాగే తెలుగులో కూడా ఒక కమిటీ, ద వాయిస్ ఆఫ్ ఉమెన్ అని 2019లో ఏర్పడింది. దాని తర్వాత హై లెవెల్ కమిటీ ఒకటి వేసింది హైకోర్టు ఆధ్వర్యంలో. ఆ హై లెవెల్ కమిటీ కూడా సబ్మిట్ చేసి కూడా 1 ఇయర్ అయింది, ఇప్పటి వరకు అది బయటికి రాలేదు. సో ఇది కూడా ఇక్కడ కూడా బయటికి రావాలి, ఇక్కడ కూడా చర్చ రావాలి అనేది ఆమె మాట్లాడింది. ఆమె మాట్లాడిన తప్పు లేదు. యాక్చువల్గా ప్రతి సినిమా ఇండస్ట్రీలో కూడా కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటి? సింపుల్గా నేను ప్రొడ్యూసరు లేదా డైరెక్టర్ అనుకో, నేను ఒక అమ్మాయితో ఏం మాట్లాడతానంటే నేను నీకు వేషం ఇస్తాను కాబట్టి నువ్వు నాతో గడపాలి అనేది నేను అడుగుతాను, దాన్ని కాస్టింగ్ కౌచ్ అని అంటారు. సో దాన్ని ఇంకా రకరకాలుగా అంటారు, అడ్జస్ట్మెంట్ అని లేకపోతే కమిట్మెంట్ అని రకరకాలుగా అడుగుతారు. ఒకప్పుడైతే నేను చూసింది ముంబై నుంచి ఎవరన్నా వచ్చినప్పుడు కోఆర్డినేటర్లు ఉంటారు, టాలెంట్ కోఆర్డినేటర్, వాళ్ళని వీళ్ళు అడుగుతారు ఇక్కడ మేనేజర్లు కావచ్చు, ఇక్కడ కమిట్మెంట్ ఇస్తుందా అని, ఇస్తుంది సార్ అని వాళ్ళు చెప్పడం, లేకపోతే ఆ అమ్మాయి ఇవ్వదని చెప్పడం వీళ్ళు చేస్తారు. అంటే ఆ అమ్మాయిని హీరోయిన్గా తీసుకోవాలా లేదనే దానికి కమిట్మెంట్ ఇస్తే హీరోయిన్గా తీసుకుంటారు లేకపోతే తెలియదు. సో ఇది జరుగుతుంది. మామూలుగా కొంతమంది అమ్మాయిలు కమిట్మెంట్కి ఒప్పుకోరు, దానికి రెడీ ఓకే అనుకుంటేనే తీసుకుంటే మేము వస్తామనే వాళ్ళు ఉంటారు, కొంతమంది కమిట్మెంట్కి మేము ఒప్పుకుంటామనే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇదంతా జరిగిపోతూ ఉంటుంది మ్యూచువల్గా. ఇక్కడ ఏంటంటే ఫోర్స్డ్గా ఏముండదు, కమిట్మెంట్ ఇస్తే నేను వ్యాక్సిన్ ఇస్తాను లేకపోతే లేదంటాడు.
సో అమ్మాయి కమిట్మెంట్ ఇవ్వనన్నప్పుడు అమ్మాయి వేషం ఒప్పుకోవచ్చు. అట్లాగే మగ ఆర్టిస్టులకు సంబంధించి కూడా కొన్ని రకాల వేధింపులు లైంగికంగా ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న సినిమాలు తీసేవాళ్ళు ఎలాగుంటారు, నిన్ను హీరోగా పెట్టుకుంటే నువ్వు ఒక మాకు 20 లక్షలు ఇవ్వంటాడు. సో ఆ 20 లక్షలు ఇస్తేనే అతను హీరోగా ఉంటాడు. ఇది కూడా ఒక డిమాండ్. అంటే నేను నీకు ఒక ఫేవర్ చేస్తున్నాను, నేను నీకు నా సినిమాలో వేషం ఇస్తున్నాను, దానివల్ల నీకు రేపొద్దున మంచి సినిమాలు వస్తాయి, డబ్బులు వస్తాయి, అందువల్ల నేను నీకు వేషం ఇచ్చినప్పుడు నువ్వు నాకు ఏమిస్తావు అనేది మగవాళ్ళని అడగచ్చు, ఆడవాళ్ళని అడగచ్చు. కొత్త వాళ్ళు అయితే, కొంచెం ఎస్టాబ్లిష్డ్ అయితే వాళ్ళని ఏమీ అడగలేరు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళ సినిమాకి హెల్ప్ అవుతుంది అనుకుంటే వీళ్ళు అడగరు. వీళ్ళ సినిమాకి హెల్ప్ కాకుండా వాళ్ళకి ఫేవర్ అయినప్పుడు అడుగుతుంటారు. ఇది జరుగుతుంది. ఇది నేను అనుకోవడం సినిమా ఇండస్ట్రీలోనే జరుగుతుందని అనుకోకూడదు. మనం చాలా ఉద్యోగాల్లో కూడా బయట జరుగుతుంది. నేను నీకు ఉద్యోగం ఇస్తే నువ్వు నాకేమి ఇస్తావు అని అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జరుగుతాయి అన్ని చోట్ల. హెచ్ఆర్ వాడు ఎవరైతే ఉద్యోగం ఇస్తారో, కొన్ని చోట్ల బ్యాక్ఎండ్ నుంచి వాడు ఉద్యోగాలు ఇప్పిస్తూ ఉంటారు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి. అలాంటి వాళ్ళు కూడా అమ్మాయిలను అడుగుతారు. అక్కడ కూడా అమ్మాయికి ఇష్టం ఉంటే దానికి ఒప్పుకుంటుంది, వెళ్తుంది, లేదంటే లేదు. కానీ దాని మీద పెద్ద గొడవలు అయితే జరగలేదు. సినిమా ఇండస్ట్రీలో జరిగింది ఎందుకంటే ఇక్కడ ఒకటి ఓపెన్గా, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఓపెన్గా నీకు వేషం ఇస్తాను, నువ్వు నాకు కమిట్మెంట్ ఇస్తావా అని అడిగితే అదొక పద్ధతి. అట్లా కాకుండా వేధింపులు ఉంటాయి. మామూలుగా తీసుకోవడం, తీసుకున్న తర్వాత అమ్మాయి ఎక్కడో గెస్ట్ హౌస్లో ఎక్కడో రూమ్ తీసేవడం, తర్వాత వీడు ముందు హీరోనో డైరెక్టరో ప్రొడ్యూసరో రాత్రి అంతా తాగిల్లి తలుపులు కొట్టడం, ఇట్లాంటివి చాలామంది మీద ఉంది. ఇది దీన్ని వేధింపులు, ఇది చాలా సివియర్ విషయం, దీని గురించి గట్టిగానే మాట్లాడాలి. అట్లాగే ఒక పాలసీ హామీ ఇచ్చి నేను నీకు వేషం ఇస్తాను నువ్వు నాతో గడుపు అని చెప్పి ముందుగా అమ్మాయిని గెస్ట్ హౌస్కి పిలిచిపోయి అమ్మాయితో ఎంజాయ్ చేసేసి మళ్ళీ వేషం ఇవ్వకపోవడం, ఇది శ్రీరెడ్డి ప్రశ్నించింది దీన్నే 2018లో. నన్ను యూజ్ చేసుకున్నారు చాలామంది, కానీ వాళ్ళు నాకు హామీలు, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అనేది శ్రీరెడ్డి ఇది. ఓకే, అదే అమ్మాయికి ఎవరైనా యూజ్ చేసుకొని సినిమా ఇచ్చుంటే అసలు ఆ ఇష్యూ లేదు. ఎప్పుడైతే పాల్స్ ప్రామిజులు వస్తాయో అక్కడ ఇబ్బంది. రెండవది వేధింపులు. ఈ రెండు రకాల వాటి మీదనే ఎక్కువగా ఇది ఉంది తప్ప మ్యూచువల్ అండర్స్టాండింగ్, అంటే నేను నీకు సినిమా ఇస్తాను, సినిమాలో వేషం ఇస్తాను, నువ్వు నాతో గడుపు అని ఒక మ్యూచువల్ ఇద్దరికీ ఒప్పుకున్నారనుకో, దాంట్లో సమస్య ఏం లేదు. అది ఒక రకమైన కాంట్రాక్ట్ లాంటిది. సో నేను నీకు ఇది ఇస్తున్నాను, నాకు ఇది ఇవ్వాలి అనేది, ఇది అన్ని రకాల రిలేషన్షిప్స్లోనూ ఏదో ఒక స్థాయిలో ఉంటుంది మ్యూచువల్గా. అంటే మ్యూచువల్గా పెళ్ళి అనేదే అటువంటి కాంట్రాక్ట్ కదా. సో అందువల్ల ఇక్కడ మేజర్ ప్రాబ్లం వచ్చి ఒకటి ఫాల్స్ ప్రామిసెస్ చెప్పి అమ్మాయిని యూజ్ చేసుకొని వేషం ఇవ్వకపోవడం, మోసం చేయడం, దట్ ఈస్ ద ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం వేధించడం లైంగికంగా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అమ్మాయి ఊరితోనూ ఒకరితో కమిట్మెంట్ ఇస్తానంటుంది. ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తాడు కాబట్టి ప్రొడ్యూసర్తో కమిట్మెంట్ ఉంటుంది. వచ్చిన తర్వాత మెల్లగా ఏం చేస్తాడు ప్రొడ్యూసరు, డైరెక్టర్ తోమంటాడు, హీరో తోమంటాడు, వాడు కూడా వాళ్ళ ఫ్రెండ్ బ్యాంకర్ ఉంటాడు, ఇతనికి లోన్ ఇచ్చేవాడు, లేకపోతే సీఏ వాడు ఉంటాడు, చార్టర్డ్ అకౌంటెంట్, ఇలాగా ఇంకా వాళ్ళకి ఏవి ఎక్కడెక్కడ ఎవరితో అవసరాలు ఉన్నాయి, లేదా ఎవడు ఫైనాన్స్ ఇస్తుంటాడు, వాడు అడుగుతారు ఏమో మీ హీరోయిన్తో డిన్నర్ ఏర్పాటు చేయని, సరే వీడు ఇంక ఈ అమ్మాయిని, ఇలా టార్చర్ జరుగుతూ ఉంటుంది. సో దీనికి కూడా ఒప్పుకున్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, నేను మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తా కానీ నా రేట్ ఎంత అని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కాల్ గర్ల్స్ లాగా వీళ్ళు, సరే ఎట్లాది తప్పదు కదా, డబ్బులు తీసుకుందాం, సంపాదిద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో అది లీగల్గా తప్ప ఒప్ప అనేది తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇండియాలో మ్యూచువల్ కన్సెంట్ తప్పు కాదని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. అంటే కాన్సెన్సువల్ సెక్స్, ఇద్దరు కలిసి మ్యూచువల్గా అండర్స్టాండింగ్కి వస్తే. ఇక్కడ ప్రెజర్ ఉండడం అనేదే ఇక్కడ సమస్య. అందుకని అట్లాగే వేధింపులు, ఈ రెండు మీద ఏం చేసిందంటే మనకి మామూలుగా ప్రతి వర్క్ ప్లేస్లో కూడా ఒక గ్రీవియన్స్ కమిటీ అనేది పెడతారు అన్నమాట. ఈ గ్రీవియన్స్ కమిటీ అనేది ఏం చేస్తుందో, వర్క్ ప్లేస్లో ఉమెన్ మీద హరాస్మెంట్, ఏ ఆఫీస్ అయినా, మన ఆఫీస్ అయినా, మన ఆఫీస్లో ఎంతమంది పనిచేస్తున్నారని తప్పి మహిళలు ఎక్కువ ఉంటే ఒక గ్రీవియన్స్ కమిటీ పెట్టాలి. ఈ కమిటీ పెట్టి మహిళలు ఎవరికైనా మనం హరాస్మెంట్ చేస్తుంటే ఆ కమిటీలో చెప్పుకోవచ్చు.
సో ఇది బేసిక్గా అనమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మలయాళంది వచ్చినాక ఇక్కడ కూడా అనేక మంది మహిళా సంఘాల కూడా అడుగుతున్నారు, ఇక్కడ మరి 1 ఇయర్ అయింది కమిటీ రిపోర్టు పెట్టి గవర్నమెంట్ ఎందుకు దాన్ని బయట పెట్టలేదని. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా ఇది బయట పెట్టాలి. ఆ రిపోర్ట్లో ఏముంది, ఇక్కడ ఇండస్ట్రీలో పరిస్థితి